ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండ తీవ్రతను బట్టి ఆరోగ్య పరిస్థితులు మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో మరి శ్రద్ధ తీసుకోవాలి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని బట్టి కూడా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు దగ్గర ఉంచుకుని ఎక్కువగా త్రాగుతూ ఉంటే మంచిదని సహోదరులందరికీ మరి ఈ విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుని చెప్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు అనుకోండి. అయినా కొన్నిసార్లు ఏదో ఒక పనులు హడావుల్లో పడి నీళ్లు తాగటం మర్చిపోతుంటాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని ఇదిన అంశాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మీకు స్తుతులు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా సహోదరులందరి గృహాల్లో మీ బిడ్డలతో మాట్లాడటానికి నిన్ను గుర్చి ప్రభా యొక్క వాక్య పరిచర్యను మీరు దీవించండి. ఒకంత మనసు పెట్టి నీ మాటలు విని మేలు పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక పాట ద్వారా మీ నామం కనపరచబడుతూ ఉండగా మా స్వరాలను మీరు ముట్టి వాడుకొని మీ ఘన్నామాన్ని మీరే హెచ్చించుకునమని ఈ దీవెనలో యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామంలో వందనాలండి. ఒక పాట పాడుకుందాం. ఇది చాలా పాత పాట. క్రైస్తవులారా, క్రైస్తవులారా అనే పాట అండి. క్రైస్తవులారా, క్రైస్తవులారా, క్రీస్తు పోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలువరా. క్రైస్తవులారా, క్రైస్తవులారా, మారు మనసు నందుకున్న చేరరు పరలోకము, మారు మనసు పొందుకున్న చేరరు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు పరులను, మారు మనసు లేకను మార్చలేరు పరులను, కోరి నూతనాత్మనందుడి వేసారి ఆత్మలను రక్షించుడి, కోరి నూతనాత్మనందుడి వేసారి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా, 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 సులువుగా చిక్కులు పెట్టు పాపములు త్యజించుడి, సులువుగా చిక్కులు పెట్టు పాపములు త్యజించుడి, సులువుగా ప్రభుని కాడి తలలు వంచి మోయుడి, సులువుగా ప్రభుని కాడి తలలు వంచి మోయుడి, ఎరుకు మార్గమందు నడువుడి, మన వైరి గెల్వ పోరు సల్పుడి, ఇరుకు మార్గమందు నడువుడి, మన వైరి గెల్వ పోరు సల్పుడి. క్రైస్తవులారా, క్రైస్తవులారా, ఆత్మలెన్నో అనుదినంబోవనిలో నశింపగా, ఆత్మలెన్నో అనుదినంబు అవనిలో నశింపగా, హాయిగా సుఖింతువా వారిని రక్షింపవా, హాయిగా సుఖింతువా వారిని రక్షింపవా, ఒక్క ఆత్మ అయిన కావవా ప్రభు లెక్క అడుగునని ఎరుంగవా, ఒక్క ఆత్మ అయిన కావవా ప్రభు లెక్క అడుగునని ఎరుంగవా.
క్రైస్తవులారా, క్రైస్తవులారా, అంత్యక్రీస్తు కొరతలు కడు వింతగా నెరవేరెను, అంత్యక్రీస్తు కొరతలు కడు వింతగా నెరవేరెను, అంత్యక్రీస్తు నీడలు అంతట కనిపించెను, అంత్యక్రీస్తు నీడలు అంతట కనిపించెను. ఇంతటి నిస్సారపు బ్రతుకు బ్రతుకేల కాలమంతయు మీరు, ఇంతటి నిస్సారపు బ్రతుకు బ్రతుకేల కాలమంతయు మీరు. క్రైస్తవులారా, క్రైస్తవులారా, క్రీస్తు భక్తులెత్తబడెడు కాలము ఏ తెంచెను, క్రీస్తు భక్తులెత్తబడెడు కాలము ఏ తెంచెను, క్రీస్తు మహిమ తోడను వచ్చు సమయమాయెను, క్రీస్తు మహిమ తోడను వచ్చు సమయమాయెను. మీరు విడువబడుట ఘోరము తప్పించుకొనుట శ్రమల కాలము. క్రైస్తవులారా, క్రైస్తవులారా, క్రీస్తు పోలి నడువరదేలా ప్రభు యేసు క్రీస్తు కొరకు నిలువరా, ప్రభు యేసు క్రీస్తు కొరకు నిలువరా. క్రైస్తవులారా, క్రైస్తవులారా, ప్రభు నామములో మరొకసారి వందనాలండి. ఈ దిన ధ్యానాంశము దేవుని చిత్తం అనగా ఏమి, ఈ యొక్క అంశాన్ని మనం నేర్చుకుందామండి. మొదటిగా దేవుని చిత్తం అనగా దేవుని యొక్క ఇష్టము లేక సంకల్పము లేక దేవుని యొక్క ఉద్దేశము లేక దేవుని యొక్క కోరిక అని అర్థం. క్రైస్తవులు అయినా కాకపోయినా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవటం అందరికీ మంచిది. క్రైస్తవులమైన మనకు మరింత నిరీక్షణ, మన యొక్క విశ్వాసము, దేవుని చిత్తము ద్వారా మనం ఏది పొందగలమో, మనకు ఎలాంటి నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణను బట్టి ఆయన సంకల్పంలో మనం ఏమై ఉన్నామో తెలుసుకోవటం మరింత అవసరమైనదన్నమాట. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, ఏంటంటే మత్తయి సువార్త 7:21 ప్రభా ప్రభా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. తండ్రి చిత్తం ఏదో తెలుసుకొనకుండా, ఆయన కోరిక ఏదో తెలుసుకొనకుండా, మనము ఆయన ఎలా ఆరాధించాలో మనం తెలుసుకొనకుండానే ప్రభా ప్రభా అని పిలవటం ఎందుకంటున్నాడు? ఆయన తెలుసుకుని ప్రభా ప్రభా అనండి, తెలుసుకుని నన్ను వెంబడించండి, తెలుసుకొని నా దగ్గర నేర్చుకొని మీరు ఇంకా అనేకులకు నేర్పించండి అనేది ఆయన యొక్క ఆలోచన. అయితే మనం ఏం చేస్తామంటే, మనం తెలుసుకోకుండానే మనము అనేక సార్లు ఆయన యొక్క ఇష్టాన్ని గ్రహించకుండానే మనం ఏం చేస్తామంటే ప్రభా 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 అని పిలుస్తూ ఉంటాం. అలా చేయొద్దు అంటున్నాడు ఆయన. మన పట్ల దేవునికున్న అసలు ఇష్టం ఏంటో ఎఫెసి పత్రికలో స్పష్టంగా వ్రాయబడింది. ఏమనగా 1:4-6 చదివితే ఒక ప్రతి మనిషి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అక్కడ స్పష్టంగా తెలియచేయబడింది అన్నమాట. చదువుకుందామండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని
జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచెను. ఇది ఆయన యొక్క ఉద్దేశం మన పట్ల. ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన ఆయన కేవలం ఆయన దయచేత ఆయన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసు ద్వారా మనలను కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించట కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే తన కోసము మనందరినీ కూడా నిర్ణయించుకున్నాడంట. అయితే ఈ విషయం మనకు ఎంతమందికి తెలుసు? ఇవాళ దేవుడు అనగానే చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే భౌతిక సంబంధమైన బాధలో కష్టాలు పోగొట్టుకోవటానికి, ఏదైనా వస్తే మేలులు రాబట్టుకోవటానికి మాత్రం తప్ప, ఆయన బిడ్డలుగా మనందరము కూడా పాపము లేని పరిశుద్ధులుగా దోషము లేని నిర్దోషులుగా ఉండాలి అని మనలను సృష్టించిన సృష్టికర్త అనుకుంటున్నాడనే విషయము మనలో చాలామందికి తెలియదు. మన ఆలోచన ఏంటంటే, ఒకటి మనకున్న కష్టాలు పోగొట్టుకోవటం, మనకు రావలసిన మేలు లేవనుంటే మనం తీసుకోవటం, ఈ రెండింటి మీదే దేవుడు అంటే ఏంటి అనేది నడక అలా వెళ్ళిపోతుంది నేటి సమాజంలో. కానీ ఈ రెండు కేవలం ఈ జీవిత కాలం మట్టుకే సరిపోద్ది. కానీ మనం ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత, ఈ దేహం ఇక్కడ నశించిపోయిన తర్వాత మనలో ఉన్న ఆత్మకు చావు లేదని అందరికీ తెలుసు. మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయం మాత్రం ఆలోచించట్లేదు. భూమి మీద ఉండగానే మనము ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన ఎదుట నిలబడటానికి పరిశుద్ధతను నిర్దోషత్వాన్ని కూడా మనం సంపాదించుకునేటువంటి పని మనం కలిగి ఉండాలి. ఈ పనిని గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఏమీ తెలుసుకోకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకనే ఆయనే బాధపడతా ఉన్నాడు. ఎలాంటి కుమారుని గాను కుమార్తెలు గాను స్వీకరించడానికి ఒక ప్రణాళిక అయితే, ఆ కుమార్తెలు ఆ కుమారులు ఎలా ఉండాలి అనేది ఆయన ఇంకా కొన్ని వచనాల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన ఆయన చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మొన్నటి వరకు ఆయన యొక్క శ్రమలు, ఆయన శిలువ మరణము గురించి ఎంతోమంది జ్ఞాపకాలు చేసుకుంటా చాలాసార్లు అయ్యి 40 దినాలు మరి ప్రార్థనలని మరి అసలు ఆ శ్రమలను గురించి ధ్యానం చేస్తూ ఉన్నారు. కానీ అది ఆయన మరి జీవితంలో నెరవేరటానికి తండ్రి పంపినటువంటి చిత్తాన్ని 2000 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సేవా జీవితంలో ఆయన 3.5 సంవత్సరాలు బహిరంగ జీవితంలో ఆయన అనేక శ్రమలను మరి ఓర్చుకున్నది, భరించింది, మరణించింది, తిరిగి లేచింది. ఎందుకంటే మనలను పవిత్రులుగా చేయుట కొరకు. ఆయన తండ్రి అప్పగించిన అది ఆ పనిగా భావించి ఆయన అనేకమైన శ్రమలను అనుభవించడానికి ఇష్టపడి మన కోసం ఆయన నరవతారం ఎత్తి మనుషుల యొక్క పాపములను క్షమించటానికి పరిశుద్ధుడిగా తండ్రి సంకల్పంలో ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో అంతకు మునుపు మనం చూసినట్లయితే మరి అనేక రకరకాల బలులు అర్పించడం వలన చాలనటువంటి ఆ యొక్క పరిశుద్ధతను ఏ మనుషుడు పొందలేకపోయాడు. ఏటా బలులు అర్పించవలసి వస్తుంది, ఏటా పాపాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆ బలి కూడా సరిపోని బలి. కాబట్టి మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఎట్లనగా, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తమో పాపములు తీసివేయుట అసాధ్యము, కాలమును బట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించుచున్నప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు. 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు ఆయన నన్ను గుర్చి తన గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో కూడా అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని చూచి యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు, వారిని చూచి
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు వారు తన తండ్రి చిత్తాన్ని చేయటానికి ఆయన కోరికను ఆయన ఎంత ఇష్టపడి తండ్రి పంపినటువంటి పనిని చేయటానికి ఇలాంటి మాటలు వాడుతూ ఉన్నాడు. ఆయన నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటము ఆయన పని తుద ముట్టించటమే నాకు ఆహారము అంటాడు. నిశ్చిత్తము చేయటకే నేను ఈ లోకానికి దిగి వచ్చాను అంటాడు. ఆయన సంకల్పంలో ఆయన మనలను తయారు చేసుకుని మరి ఆయన కూడా ఆయన చిత్తాన్ని చేయటానికి మనం ఎలా ముందుకు వస్తామని ఆయన ఎదురు చూస్తున్నాడు. మన కొరకు మనం ఎలా పరిశుద్ధపరచబడతాము, మనం ఎలా నిర్దోషులుగా ఉండాలో తన గ్రంథములో మనకు తెలియచేస్తూ మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. యోహాను సువార్త 6:39 మనం చదువుకున్నట్లయితే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక సమస్తమును నేను నెరవేర్చడానికి వచ్చాను, అంత్య దినమున నేను దాన్ని లేపుటయే నా తండ్రి చిత్తము అని వ్రాయబడింది. అంటే నా తండ్రి నాకు అప్పగించిన ఏ పనిలో ఏది నేను పోగొట్టకుండా సమస్తమును కూడా నేను నిర్వహించటానికి నేను వచ్చాను, అదే నా యొక్క వంతు నాకు ఇష్టము అని కుమారుడైన యేసుక్రీస్తు తన యొక్క పరిచర్యలో కూడా తండ్రిని కనపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 19:10 ఆయన వచ్చిన పనిల్లో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, ఏ ఒక్కరు కూడా మరి పాపంలోనే మరి అపరాధంలోనే ఉండి చనిపోకూడదని తండ్రి యొక్క సంకల్పం కనుక కుమారుని ద్వారానే యేసుక్రీస్తు ద్వారానే ఇది జరుగుద్ది అని ఆయనకి తెలుసు గనక ఆయన కూడా ఆ పనిని చేయటానికి మనందరము పొందవలసినటువంటి ఆ యొక్క శిక్షను యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆయన మీద వేసుకున్నారన్నమాట. మనల్ని బ్రతికించడానికి, మనల్ని రక్షించడానికి, మనము నశించిపోకుండా ఉండటానికి. లూకా సువార్త 19:10 వ్రాయబడింది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. తండ్రి ఈ పని మీద పంపాడో అదే పని యేసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నారు. తెలియని వారికి ఎలాగో తెలియదు, దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయనలో సాగుతున్నటువంటి మనందరము కూడా ఏం చేయాలంటే, మనం ఈ భూమి మీదకి ఎందుకు పంపబడ్డాం, మనల్ని రక్షించినటువంటి మన క్రీస్తు ప్రభు తండ్రి సంకల్పంలో మనం ఎలాగ నడుచుకోవాలో మనకు విశదపరిచినప్పుడు ఆ సంకల్పంలోనే ఉండి ఆయన్ని మనం మహింపరచవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2:1 వ్రాయబడింది కదండి, మీ అపరాధముల చేతన మీ పాపముల చేతన మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం చావకూడదు, మనం నశించిపోకూడదు, మనము ఏ శాపమునకు కూడా గురి కాకూడదు అని మన శాపములన్నింటినీ కూడా ఆయనే భరిస్తూ వచ్చాడనమాట. మత్తయి సువార్త 18:1 మనం గమనించినట్లయితే అక్కడ చిన్నపిల్లలను గురించి వ్రాయబడింది. అక్కడ ఉన్నటువంటి చిన్నవారిలో కూడా ఎవరు ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు, ఏ చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరో కూడా నశించిపోకూడదు అన్నమాట. 2 పేతురు పత్రిక 3:9 ఈ క్రైస్తవులు ఎప్పుడు ఇదే విషయాలు చెప్తూ ఉంటారు, యేసయ్య వస్తున్నాడు అంటారు, రాకడ వస్తుంది అంటారు, ఎప్పుడు ఇయ చెప్తారు, ఎవరు నశించిపోకూడదు అంటారు. మరి ఎప్పుడు ఇదే మాటలు అని చెప్పి చాలామంది అశ్రద్ధగా ఈ సంకల్పం విషయంలో దేవుని చిత్తాన్ని చేసే విషయంలో తెలుసుకునే విషయంలో అశ్రద్ధగా ఉంటూ ఉన్నారు. 2 పేతురు పత్రిక 3:9 ఈ మాట చక్కగా స్పష్టంగా తెలియచేయబడింది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. మనకు సమయం ఇస్తున్నాడు ఇంకా ఆలస్యమైంది అంటే, మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యమిచ్చి మంచి వర్తమానాల చేత మన కనువిప్పు కలుగ చేసి మనం రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇంకనూ ఆలస్యము చేస్తూ ఉన్నాడంట.
కానీ ఈ ఆలస్యాన్ని చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులు అలాగే చెప్తారు అనుకుంటున్నారు. అలాగే చెప్పడం కాదు అక్కడ ఉద్దేశం. ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి, అందరూ కూడా దేవుని సంకల్పంలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా నశింపకూడదనేటువంటి ఉద్దేశంతో అందరూ మారు మనసు పొందినట్లుగా ఆయన ఇంకా దీర్ఘశాంతమును వహిస్తూ ఉన్నాడు, మనల్ని భరిస్తూ ఉన్నాడు, మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, మనకింకా ఆయుష్ పొడిగించి దేవుని యొక్క మాటలు వినే అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అదే ఉదయకాల సమయంలో మనకు కూడా ఒక అవకాశం. ఉదయకాల సమయంలో మనం దేవుని మాటలు వింటున్నాము అంటే ఆయన దీర్ఘశాంతమే నీకు వినిపిస్తుంది, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయచొప్పున ఇంకా ఈ మాటలు వినటానికి మనం బ్రతుకున్నాం నీవు నేను కూడా. అంతేగాని ఆయన రాకుండా ఉండే దేవుడు కాదు. మనం ఆలస్యం అవుతుందని మనుషులు తమ ఇష్ట ప్రకారంగా రకరకాల ఆలోచనలు రకరకాల మాటలు మానవులు కల్పించుకుంటున్నారు కానండి, దేవుని సంకల్పం ఏంటంటే ఎంత దీర్ఘశాంతముతోనో ఆయన మన ఎడల దయచూపుతూ మనకు ఆయుష్ను పొడిగిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, మంచి వర్తమానాలు ఇస్తూ ఉన్నాడు. ఈ దినాన కూడా, ఈ ఉదయకాల సమయంలో కూడా నీ గృహంలోనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. నీవు నేను గ్రహించవలసినటువంటి వారమై ఉన్నామన్నమాట. కాబట్టి ఈ విషయాల్లో ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు. ఈ మాటలన్నిటినీ దాటి మనం ముందుకు పోకూడదు, నశించి నరకానికి మనం వెళ్ళటానికి ఇష్టపడకూడదు. దేవునికి ఇష్టం లేదు నీవు నశించి నరకానికి వెళ్ళిపోవటం, ఆ దేవుని చిత్తం కానే కదా. అసలు నీవు ఆయన ఎదుటే నిలబడాలి, ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా నీవు ఆయన ఎదుట నిలబడాలి, ఆయన సంతోషపెట్టే కుమార్తెగా కుమారుడుగా నీవు ఉండాలి. ఆయన ఏదైతే నిర్దోషత్వాన్ని పరిశుద్ధతను కోరుకున్నాడో అలాగనే నీవు ఆయన ఎదుట నిలబడటానికి కనబడటానికి ఇష్టపడాలి. అలాగున వాక్యం చేత మనలను మనం సాధకం చేసుకుని ముందుకు కొనసాగాలి. నరకం ఎక్కడుందో నాకు తెలియదు, పరలోకం ఎక్కడుందో నాకు తెలియదు అని మన ఇష్ట ప్రకారంగా మనం ముందుకు కొనసాగితే మరి దేవునికి అది దుఃఖం కలిగించేటువంటి విషయం అన్నమాట. యాకోబు పత్రిక 1:21 మనం చదివినట్లయితే చాలామంది కూడా ఈ నరకాన్ని గురించో, దేవుని గురించో, దేవుని రాజ్యాన్ని గురించో రకరకాల దుష్ట ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉందండి 1:21 యాకోబు పత్రిక, అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించాలని నేను కోరుతున్నాను అంటున్నాడు ఆయన. ఉదయకాల సమయంలో నా కోరిక కూడా అదేనండి. మన లోపల ఉన్న సమస్తమైన కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము, మరి ఇవన్నీ కూడా మానివేసి మన లోపలికి వెళ్ళాలి. వాక్యం నాటాలంట, ఏ మొక్కైనా నాటితేనే బ్రతుకుద్ది, అలా పడేస్తే అలా విడిచిపెడితే ఏ మొక్క బ్రతకదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన హృదయములో నాటబడాలి. ఆ నాటబడినటువంటి ఆ వాక్యము మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యం అన్నమాట. ఈ వాక్యాన్ని సాత్వికంతో ఆలకించండి, అంగీకరించండి, ఈ వాక్యం మీలో బ్రతకనివ్వండి. అప్పుడు ఈ వాక్యమే మీ జీవితాలను నూతనంగా మార్చుద్ది, మిమ్మల్ని బ్రతికిస్తుంది. మీలో ఉన్న ఈ వాక్యం ఇతరులకు కూడా బ్రతికించేటువంటి శక్తి కలిగిన వాక్యం అన్నమాట. కాబట్టి మార్క్స్ వార్త 1:38 ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటింప వెళ్ళుదాము రండి అని చెప్పి ఇంకా సువార్త ప్రకటించే పనిలో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. నేడు దేవుని బిడ్డలమైనటువంటి మనం క్రైస్తవులుగా దేవుని పేరట ఏదో ఒకటి చేసి అది దేవుడు అంగీకరిస్తాడని అనుకోవటం కంటే దేవుని చిత్తం ఏదో అది తెలుసుకొని దేవుని చిత్తానికి మన తల వంచి దేవుని చిత్తంలో మన అడుగులు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. లూకాసువార్త 12:47 తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక
అతని చిత్తము చొప్పున జరిగింపకయుండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట. చాలామందికి తెలియదు, సమస్య లేదు. దేవుని బిడ్డలమైన మనం ప్రతిరోజు మైకుల ద్వారా, ఒక్కొక్క గ్రామంలో ఎన్నేసి మైకులు ఉంటాయో, వింటున్నాం దేవుని మాటలు. ఏది చెవిని పెట్టకుండా, పరిశీలించకుండా, పరీక్షించకుండా విడిచిపెడుతున్నాం. దేవుని చిత్తము చొప్పున తెలిసి కూడా దేవుని యొక్క మాటలు లెక్క చేయకుండా ఉండినట్లయితే మరి అనేకమైన దెబ్బలు తగులుతాయంట. తన యజమానుని చిత్తము తెలిసి ఉండి కూడా సిద్ధపడలేని పరిస్థితి, అలా సిద్ధపడకపోతే అనేకమైనటువంటి దెబ్బలు. మత్తయి సువార్త 12:50 యేసుక్రీస్తు వారు గంభీరమైన మాట అంటారు. ఏంటంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అని చెప్తాడు. ఇది ఎంత గొప్ప మాట అండి. ఆయన ఎంతమందిలో ఉన్నా, జనసమూహంలో ఉండా, ఎంతమందికి ఆయన మేలు చేసినా ఆయన యొక్క చిత్తాన్ని తేల్చేశాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరుడు. వాళ్ళు ఏ దేశవాసులైనా, ఏ ప్రాంతవాసులైనా, పేదవారైనా, ధనికులైనా, ఎవరైనా ఒకటి ఆయన దృష్టిలో. తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరి, తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా తల్లి. ప్రభువైనా యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప మాటను తెలియచేస్తున్నారు. నిజంగా మనందరము కూడా దేవుని చిత్తంలో ఉండి దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తించి మనందరము కూడా ఈ యొక్క వాక్య ప్రకారం జీవించువారమై ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రభువా నీ సంకల్పాన్ని మీరు మాకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువా నా తండ్రి, నీ సంకల్పాన్ని మేము గుర్తించి పెదవులతో, నోటి మాటలతో ప్రభా ప్రభాని పిలవకుండా మీ సంకల్పాన్ని నెరవేర్చేవారిగా, మీ చిత్త ప్రకారాన్ని మేము తల ఉంచి మా తండ్రి మీ చిత్తాన్ని జరిగించేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ప్రతి గృహంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు దీవించి ఆత్మీయ అవసరతలు, శారీరక అవసరతలు మీరు తీర్చండి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందిన వారు ఉంటే మీ సంకల్పాన్ని తెలుసుకుని మారు మనసు పొందినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలు ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.